అనిపించిందా అసలు నేను ఏ ముహూర్తాన్ని ఇట్లా అనుకున్నాను ఇంతమంది ఆడవాళ్ళని పెట్టి ఒక సినిమా తీయాలి అని. బట్ రియల్లీ వీ హ్యావ్ టు టెల్ యూ, ఇంతమంది ఆర్టిస్ట్ పెట్టుకొని ఇంత షార్ట్ స్పాన్లో ఇంత మంచి సినిమా తీసే ఆ క్రెడిట్ గోస్ ఎంటైర్లీ టు ద డైరెక్టర్. చూసారా అలాగే చూస్తున్నారు షూటింగ్. అది కాదండి, మనం పర్ఫామ్ చేసినప్పుడు ఓవర్గా వెళ్ళకూడదు, చాలా సటిల్గా ఉండకూడదు, ఇన్ బిట్వీన్గా ఉండాలి కదా. ఎలా సార్ అది ఇన్ బిట్వీన్? కాదని ఏంటంటే ఇంకా ఈ అబ్బాయికి మీరు పెళ్లి చేయలేదు పాపం, పైగా తను రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి తనల్ని రిజెక్ట్ చేసేటువంటి స్టేజ్ వరకు మీరు తీసుకెళ్ళారు. వదలడానికి మాకు అసలు రాలేదు మాకు. మీకు ఏ అమ్మాయి నచ్చదండి అసలు? ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉండుంటే నాకు కూడా పెళ్ళై ఉండేది కాదు. వాట్ ఇస్ దిస్? అసలు ఎలా భరిస్తున్నారు మీరు? అంటే ఒప్పుకున్నారు కదా. ఏమని? ఓ ఇక్కడ ఎంత డ్రామా అయిన తర్వాత ఒప్పుకున్నారు? ఎవరు డ్రామా? లేదండి, డ్రామా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి కాదండి, కాదు డ్రామా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? డ్రామా గురించి అదే నచ్చింది, పర్వాలేదు అది నచ్చింది, అది నచ్చింది. కానీ పంపించను, పంపుతుంది, నేను పంపించను, పర్వాలేదని ఆయన నచ్చింది. రాజ్శ్రీ మీరేమవుతారండి? మల్టిప్లికేషన్. దయచేసి నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, నేను కన్ఫ్యూజన్లో ఎక్కువ ఏ తక్కువ అడుగుతావా మామూలుగా? యాక్చువల్గా ఈ ఫ్యామిలీలో 5 మదర్స్. ఓకే, ఎలాగండి పంచపాండవుల్లాగా 5 మదర్స్? ఎన్ని క్యారెక్టర్స్ మనం షేర్ చేయాలి స్క్రీన్ మీద అంటే మాక్సిమం ఫోకస్ చేయాలి. డైరెక్టర్ గారు మీకు జోహార్ అండి, మీకు జోహారు. డైరెక్టర్ గారు మీకు జోహారు, ప్రొడ్యూసర్ గారు మీకు కూడా జోహార్, పెద్ద జోహార్, చాలా చాలా పెద్ద జోహారు. సో